కృష్ణరాజు గారు, శోభన బాబు గారు లాంటి అనేక మంది మహానటుల్ని మనం అంతా కూడా చూసాం. ఈ రోజుల్లో కూడా సినిమాలు అశ్లీలంగా లేకుండా చాలా తేలికతో సినిమా చేయవచ్చు అనే విషయాన్ని మనకి అటు అల్లు అరవింద్ గారు, ఇటు దిల్రాజు గారు మనకి ఈ అశ్లీలం అంటకుండా తెరకెక్కి విజయవంతం అవుతూ ఉన్నాయి. వాటిని కూడా మనం ఉదాహరణకు తీసుకోవాలి. నేను ఇందాక చెప్పినట్టుగా రామోజీరావు గారు తీసిన సినిమాల్లో కూడా మనకి ఎక్కడ మచ్చుకైనా కనపడదు. కాబట్టి అలాంటి సినిమాలు మరింతగా రావాలని, సమాజానికి దిశానిర్దేశనం చేసే విధంగా కళలు కళాకారులు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ప్రస్తుత సమాజంలో ఇది మరింత అవసరం అని చెప్పిన సందర్భంగా మనం చేస్తూ శంకరాభరణం లాంటి సినిమాలు ఎంతోమందిని సంగీతం నేర్చుకునే విధంగా ప్రోత్సహించాయి. అన్నమయ్య లాంటి సినిమాలు ఆ పద కవిత పితామహుని కీర్తనల పట్ల ప్రజల యొక్క ఆసక్తిని పెంచాయి. ఇలా చెప్పుకుంటూ పోతే సమాజాన్ని జాగృతం చేసే సినిమాలు ఎన్నో ఉన్నాయి. మురళీమోహన్ గారి విషయమే తీసుకోండి, వారు నటించిన వారాలబ్బాయి సినిమా నేటికి ఆనందాన్ని పంచుతూనే ఉంటుంది, ఓ సందేశాన్ని తెలియజేస్తుంది. వారిని ఇలాంటి చిత్రాలు మరెన్నో రాబోయే రోజుల్లో కూడా తీయాలని, సినిమాల్లో వారు ఇంకా నటిస్తూనే ఉండాలని చెప్పని, మంచి కథలను ఎంచుకోవాలని, ఈ తరం చేరువవుతున్న ఓటీటీ ప్లాట్ఫామ్ను కూడా వారిని ఉపయోగించుకోవాలని, శ్రీ రమణ గారి మిథునం కథను ఎస్పి బాలు లక్ష్మీ గారితో తనికెళ్ల భరణి గారు తెరకెక్కించారు, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకున్నారు. వైవాహిక జీవితం గొప్పతనానికి మరొక తరానికి కూడా ఆయన దాన్ని తెలియజేశాడు. తెలుగు సాహిత్యంలో అలాంటి చిన్న కథలు ఎన్నో ఉన్నాయి. రమణ గారే రాసిన బంగారు మురుగు అనే కథ కావచ్చు, మరెన్నో కథలు చదువుతూ ఉంటే మంచి అనుభూతిని మనకి ఇస్తాయి. శంకర మంచి సత్యం గారు రచించిన అమరావతి కథలు వేటికవే ప్రత్యేకమని, ముళ్ళపూడి వెంకటరమణ గారి బుడుగు కథలు హాస్యాన్ని పచ్చడమే కదా ఆలోచింపజేస్తాయి. అలాగే నండూరి పారసారథి గారి యొక్క ఎంకి పాటలు కావచ్చు, ఇలా అనేక ఉదాహరణలు మన ముందు ఎందుకో ఉన్నాయి. ఈరోజు మరి మురళీమోహన్ గారి జీవితం నుంచి యువతరం అంతా కూడా ఒకటి క్రమశిక్షణ, రెండు ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం, మూడు కుటుంబ సమేతంగా మనందరం కలిసిమెలిసి ఉండాలనే ఆ సందేశాన్ని కూడా వారి వ్యక్తిగత జీవితం కూడా మనకు అందిస్తుంది. కుటుంబానంతా కూడా ఆయన ఇప్పటికీ అదేవిధంగా మనం భారతదేశానికి గొప్ప సంపద కుటుంబ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ. ఆ కుటుంబ వ్యవస్థను మనం కాపాడుకోవాలి, కళారంగం దానికోసం కృషి చేయాలి. కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అయితే దేశం కూడా చిన్నాభిన్నం అయిపోతుంది. దీన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. నేను అందుకే మొన్న ఎక్కడో మాట్లాడుతూ చెప్పాను, వంట పోతే జంట పోద్ది అని. ఈ స్విగ్గీ, ఈ జొమాటో, టమాటో ఇవన్నీ ఎక్కువ అలవాటైపోతే కొద్ది రోజులు పోతే ఇంట్లో వంట పోద్ది, వంట పోతే జంట కూడా విడిపోద్ది ఆటోమేటిక్. అంటే వంట ఆడవాళ్లే చేయాలని నేను చెప్పడం, మగవాడు కూడా చేయొచ్చు. నలభీమ పాకం మనకు తెలుసు, విరాట పర్వంలో నరుడు వలలుడు అయి ఏ విధంగా రాణింపజేశాడు మహారాజును కూడా. అది కాదు విషయం, కలిసి ఉండడం. కుటుంబ వ్యవస్థలో శాంతి ఉంటుంది, కుటుంబ వ్యవస్థ ద్వారా సంతోషం వస్తుంది, కుటుంబ వ్యవస్థ ద్వారా యువతకి మంచి ప్రోత్సాహం వస్తుంది. అందువల్ల కుటుంబ వ్యవస్థను కాపాడుకునే విధంగా మన సినిమాలు కూడా ఉండాలని, మన వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని కూడా అర్థంగా మలుచుకోవాలని మీ అందరికి మనవిచేస్తున్నా. ఇందాక చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ చెప్పారు, సంస్కరణలు చాలా అవసరం. ఈ దేశంలో సంస్కరణ పదాన్ని మొదలుపెట్టినట్టే కా స్వర్గీయ పివి నరసింహరావు గారికి శ్రీ నరేంద్రభాయ్ మోడీ నాయకత్వంలో ప్రభుత్వం భారతరత్న బిరుదుతో వారిని గౌరవింపజేయడం మనందరికి కూడా చాలా సంతోషం కలిగే విషయం. ఆయన బహుభాషా కోవిదుడు, తెలుగువారు గర్వపడేంటిగా అనేక విధాలైనటువంటి యొక్క సంస్కరణ ఆయన ఆ రోజు తీసుకొచ్చాడు. సంస్కరణ లేకపోతే దేశం ఈ స్థాయిలో వెళ్ళుండేది కాదు. మన ప్రధానమంత్రి గారు కూడా ఒక మాట చెప్పారు, రిఫార్మ్, పర్ఫార్మ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ అని. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద నేషన్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద పీపుల్. ప్రజల జీవితంలో అంతిమంగా సంతోషం రావాలి. ఆ సంతోషం రావాలంటే ముందు పేదరికం పోవాలి. పేదరికం పోవాలంటే అవినీతికి తావు లేని, ఆలస్యానికి అవకాశం లేని, అత్యాచారానికి చోటు లేనంటే ఇంకా మంచి పరిపాలన కావాలి. దాన్ని మన పెద్దవాళ్ళు రామరాజ్యం అన్నారు. ఈ మధ్య మనం అందరం కూడా అయోధ్యలో రామ మందిర పునర్నిర్మాణ కార్యక్రమంలో అందరం కూడా భాగస్వాములయ్యాం. రాముడు మత పురుషుడు కాదు,
ఆయన ఒక ఆదర్శ పురుషుడు, సత్యవాక్ పరిపాలకుడు, పితృవాక్ పరిపాలకుడు, ఏకప్రతినిధుడు. అలాంటి మహనీయుని యొక్క జీవితాన్ని మనందరం పాటించవలసి ఉంది. రామనామమే, రామని రాముని యొక్క జీవితమే మనందరికీ ఆదర్శం కావాల్సిన అవసరం ఎంతో ఉంది. దీన్ని అందరూ గుర్తుపెట్టుకోవడానికి అవసరం ఉందని ఈ సందర్భంగా మీకు నేను మనవి చేస్తా ఉన్నా. శ్రీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి అనేక రకాలైన సంస్కరణలు తీసుకొచ్చారు. ఆ సంస్కరణలు తీసుకురావడం ఫలితమే ఇవాళ హైదరాబాద్ నగరం ఇంత స్థాయికి అంతర్జాతీయంగా ఒక పేరు ప్రఖ్యాతులుగా అంచేట ఒక గొప్ప టెక్నాలజీ హబ్గా, ఫైనాన్షియల్ హబ్గా, ఇండస్ట్రియల్ హబ్గా, మనకి ఇంకా ఇతర రకాలంటే కేంద్రంగా తయారైందంటే ఆ రోజుల్లో వారు తీసుకున్న చొరవ దానికి ప్రధాన కారణం అని చెప్పని ఈ సందర్భంగా నేను మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాను. దేశంలో ప్రతి వ్యక్తికి కొన్ని నమ్మకాలు ఉండాలి. ఆ నమ్మకాలకు జీవితాంతం కట్టుబడి ఉండాలి. ప్రధానమంత్రి గారు పివి నరసింహారావు గారితో పాటు అంతకుముందు స్వర్గీయ లాలకృష్ణ అద్వానీ గారికి కూడా భారతరత్న ప్రకటించారు. ఆయన అందరికీ మాకు జీవితంలో ఎలా నడుచుకోవాలని చూపించినట్టు యొక్క మహనీయుడు శ్రీ లాలకృష్ణ అద్వానీ గారు, నాకు కానీ ప్రధానమంత్రికి కానీ ఇంకా అనేక మందికి. అలాంటి మహనీయుడికి ఈ దేశంలో రైతుల కోసం, రైతు కూలీల కోసం మొదటి నుంచి పని తెప్పించినట్టు మహానుభావుడు మరొకరు చౌదరి చరణ్ సింగ్ గారు, వ్యవసాయ రంగంలో పితామహుడిగా పేరుగాంచినట్టు యొక్క ఎంఎస్ స్వామినాథన్ గారు, దళిత బడుగు వర్గాలకు ప్రతినిధిగా ఆ రోజుల్లో చాలా సామాన్య పేద కుటుంబంలో వచ్చే ముఖ్యమంత్రిగా అయినట్టు కర్పూరి ఠాగూర్ గారు, ఇలా అనేక మందిని భారతరత్న వరించింది. అంటే భారతరత్నం అంటే భారతదేశంలో రత్నం లాంటి వాళ్ళని, వాళ్ళు సహజమైన రత్నాలు. ప్రభుత్వం తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తించింది. ఇవాళ మనం మురళీమోహన్ గారికి కూడా సన్మానం ఎందుకు చేస్తున్నామంటే ప్రతిభను ప్రోత్సహించడం మన యొక్క కర్తవ్యం. ప్రతిభను మెరిట్ని ప్రోత్సహించడం సమాజం యొక్క కర్తవ్యం. అది కేవలం రాజులు, ప్రధానమంత్రుల కర్తవ్యం కాదు, ముఖ్యమంత్రుల కర్తవ్యం కాదు, మన అందరి యొక్క కర్తవ్యం. ఆ కర్తవ్యంలో భాగంగా మనందరం కలిసి శ్రీ మురళీమోహన్ గారిని ఇవాళ సన్మానించుకుంటున్నాం. చాలా సంతోషం మురళీమోహన్ గారు, మీకు భగవంతుడు మరింత ఆయువును, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని గురించి నేను మాట్లాడినా అది కష్టపడితే వచ్చేది, ఆరోగ్యాన్ని అందించాలని. మీరు ఎలాగూ ఎప్పుడు ఇలాగే నవ్వుతూ అందరినీ నవ్విస్తూ కొన్ని విలువలతో సాంప్రదాయం సినిమాలు తీస్తూ ఉండాలి, నటిస్తూ ఉండాలని కోరుకుంటూ మీకు నా యొక్క హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తాను. నమస్కారం, జై హింద్.